చేసే సిగ్నల్స్ తో ఏ పని. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. Jabardasth judges, please put your hands together for the evergreen laughing queen, Roja Garu. Hey, Raye, na raka se, nube paite se, atta do peste. Taapu lesi ponde, ponde, pompa, taapu lesi ponde, ponde, pompa. Raro, raro, na siva kasi, agi raje si, sigu peste. Taapu lesi ponde, ponde, pompa. దిష్టి తీయండమ్మా. అమ్మా వచ్చావా తల్లి? నాన్నగారు నీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నారు. ఏమండో ఏంటి నాన్న ఇదో మాట్లాడన్నారు? నీకు సంబంధం చూస్తున్నానమ్మా. అప్పుడే నాకు పెళ్ళింటి నాన్న. 12 సంవత్సరాలు దాటిన ఆడపిల్లని ఇంట్లో పెట్టుకుంటే లోకం ఏమనుకుంటుందమ్మా? 12 నాకు ఇప్పుడే పెళ్ళొద్దమ్మా. అదేమిటమ్మా, 12 సంవత్సరాలకే నువ్వు పెళ్ళంటే భయపడితే 8 సంవత్సరాలకే నాకు పెళ్ళయింది, నేను భయపడ్డానా? నువ్వు తక్కువ. ఏ వయసులో జరగవలసిన ముచ్చట ఆ వయసులో జరగాలి తల్లి. ఏమండి ఆ పెళ్లి ఏర్పాట్లు చూద్దాం, పదండి. ఇంతకీ నా కాబోయే మొగుడు ఎలా ఉంటాడు? ఎవరమ్మాయి నువ్వు? నీకు ఎంత ధైర్యం ఉంటే మా తోటలో తిరుగుతావు కదూ. ఇంతకి నువ్వెవరు? నా తోటలో కాలు పెట్టింది కాకుండా నన్ను ఎవరని అడుగుతున్నావే? పరాయి అమ్మాయితో మాట్లాడడం సభ్యం కాదు కదా. ఇలా మగవాళ్ళతో ఎలా మాట్లాడాలో నీకేమైనా తెలుసా? అసలు పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలో తెలుసా? ఏం మాట్లాడుతున్నావు? పరాయి అమ్మాయితో మాట్లాడడం ఇదైనా? ఏమిటి మాటలు నేర్చిన చిరక గూట్లోకి వెళ్ళి గుడ్డు పెట్టిందంట. ఇంతకీ ఎవరమ్మాయి అమ్మా నువ్వు? నీకెందుకు? చెప్పవా? చెప్పను. చెప్పవా? చెప్పను. చెప్పవా? చెప్పను. టెలిగ్రామ్. చందమాంబా ఏమిటండి? మా అమ్మాయిని చూసుకోవడానికి పగడు గారు వస్తున్నారే. ఎవరండి ఇంట్లో? ఏమండి మిమ్మల్ని ఇంతసేపు అరుస్తున్నా, మాట్లాడరే. బాబు నువ్వు? మీ చిన్ననాటి స్నేహితుడు పరందామయ్య గారి అబ్బాయి. పరందామయ్య గారు అబ్బాయి? పరందామయ్య గారు, పరందామయ్య గారు అబ్బాయి. ఎంత ఎదిగిపోయావు బాబు. ఏం చెప్పమంటారు, చిన్నప్పటి నుంచి అమ్మ వంట తిని తిని ఇలా అయిపోయాను. మీ అమ్మాయిని పిలిపిస్తే చూసి వెళ్ళిపోతాను సుమా. కన్నమాంబ. 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 నమస్కారం అండి. నమస్కారం బాబు. నేను పరందామయ్య గారి అబ్బాయిని. ఏం చదువుకున్నావు బాబు? నేను మొన్ననే మెట్రిక్ పాస్ అయ్యానండి. భగవంతుడా. కొట్టుకోమ్మా కొట్టుకో. నా అల్లుడు మెట్రిక్ పాస్ అయ్యాడా? ఏమిటండి అరుపులు కేకలు? చిన్నపిల్లాన్ని కాబట్టి సరిపోయింది. మా నాన్నగారు ఉంటే ఎప్పుడో కాదు ఇప్పుడే చచ్చిపోయేవారు. ఏమండి నేను అమ్మాయిని తీసుకుని వస్తాను. ఏమండి రాఘవయ్య గారు, ఇంటికి వచ్చిన అతిథిని కూర్చోమని చెప్పమని ఒక్క మాటనే అన్నారా మీరు? మీరు వచ్చిన ఇది ధర్మమా అండి? ఇది న్యాయమా అండి? మీరు కూర్చోండి బాబు.
12 ఏళ్ళ అమ్మాయి వచ్చింది బాలకుమారి. అమ్మాయికి ఆటపాట ఏమైనా నేర్పించారు? సంగీతంలో దిట్ట బాబు. నా కోసం ఒక పాట పాడతావా దేవి? సూపర్ రా, బ్రహ్మాండంగా పాడింది సుమ. ఎక్స్ప్రెషన్ కూడా బాగా ఇచ్చింది. రాఘవయ్య గారు, ఇంకా లేట్ చేయకుండా మంగళసూత్రం కట్టేద్దాం, పంతులు గారిని పిలిపించండి. ఏ మీ అమ్మ నాన్న పిలవ్వా? కాలి కట్టనాయనా? ఏమండి రాఘవయ్య గారు, ప్రతి మాట నాన్నోడితోనే చెప్పించుకుంటారు, తర్వాత కార్యక్రమం ఏమిటో ఆ పని మీదే ఉన్నాం బాబు. ఆ వెన్నెలను చూస్తుంటే నీకేమనిపిస్తుంది ఏది? అవును, ఆ వెన్నెలు ఎందుకు చల్లగా ఉంటుంది? ఎందుకో చెప్పనా, మనలాంటి వయసులో ఉన్న వాళ్ళకి వేడిని పుట్టించడానికి. ఇలా చెప్తే నీకు అర్థం కాదు సుమా, ఏది అలా కూర్చో. ఎంత పవిత్రంగా తీసేవాళ్ళే అప్పట్లో. రాత్రి జరిగినంత కలలా లేదు సుమా, ఏం జరిగిందో కూడా నాకు అస్సలు గుర్తులేదు. టెలిగ్రామ్ టెలిగ్రామ్ ఏంటండి టెలిగ్రామ్ ఇది? నా నోటితో నేను చెప్పలేను దేవి. చెప్పండి స్వామి. యుద్ధానికి సిద్ధం కమ్మని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దేవి. మూడు రోజులు కాలేదు మన పెళ్లి, అప్పుడు మీరు వెళ్ళిపోతే ఏంటాలా? తప్పదు దేవి, ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందే. నేను ఒప్పుకోను స్వామి. దేవి స్వామి, మిమ్మల్ని వదిలిపెట్టి ఉండలేదు స్వామి. వెళ్ళమంటావా లేదా? వెళ్ళండి స్వామి. రణరంగం ముగిసిన వెంటనే తర్వాత మన అంతరంగిక విషయాలు మాట్లాడుకుందాం. త్వరగా వెళ్ళి ట్రంక్ పెట్టి తుపాకీ తీసుకొచ్చి. ఏమిటి దేవి నీ మూఢనమ్మకాలు కాకపోతే? స్వామి స్వామి, అమంగళం సిద్ధించు కాక, అమంగళం సిద్ధించు కాక. సిద్ధించు కాదు దేవి, ప్రతిహతమా కాక అనాలి. అదే స్వామి. స్వామి మీరు వెళ్ళడానికి వీలే స్వామి, నాకేదో కీడు చెగుస్తుంది స్వామి. భర్త యుద్ధానికి వెళ్ళేటప్పుడు ప్రోత్సహించే భార్యలు పుట్టిన దేశం అది, అటువంటిది నన్ను వెళ్ళనివ్వకుండా ఆపుతావా? మర్యాదగా నాకు కంటి ముందు కనిపించకుండా వెళ్ళిపో. నా స్వామికి ఏమైంది? నాన్న నాన్న నాన్న, నాకు భయంగా ఉంది. అలాంటిది ఏమి ఉండదు తల్లి. టెలిగ్రామ్ టెలిగ్రామ్ ఇది టెలిగ్రామ్. నాన్న నాన్న, అందులేముంది చెప్పండి నాన్న. నాన్న చెప్పండి నాన్న, చెప్పండి నాన్న, అందులేముంది నాన్న, చెప్పలేదు చెప్పండి నాన్న. అల్లుడు గారు వస్తున్నారమ్మా. అయ్యో వస్తాడు నా రాజు ఈ రోజు, వస్తాడు నెల రాజు ఈ రోజు, కార్తీక పున్నమి వేళలో తల్లికి వెన్నెల కెరటాల పైన, కార్తీక పున్నమి వేళలో తల్లికి వెన్నెల కెరటాల పైన, దేవి ఎక్కడున్నావు దేవి? స్వామి ఎప్పుడు వచ్చారు? నెల రోజుల క్రితం ఢిల్లీలో బయలుదేరితే ఇదిగో ఇప్పుడు దిగడానికి ఇన్ని రోజులు పట్టింది దేవి. ఎందుకీ పుడతడెవడు? మన బాబు. నిజంగా నాకు పుట్టిన కొడుకేనా స్వామి? అంటే మీరు నన్ను అనుమానిస్తున్నారా? అనుమానం కాకపోతే ఏమిటి దేవి, 10 గంటలు కూడా కాపురం చేయలేదు, పంది లాంటి పిల్లాన్ని తీసుకొచ్చి నా చేతిలో పెట్టి నీ కొడుకంటే? స్వామి నన్ను అనుమానిస్తున్నారు కదూ. నేను ఇప్పుడు చచ్చిపోతాను, నేను ఇప్పుడు చచ్చిపోతాను. ఎంత పని చేసావు దేవి?
నువ్వు మంచిదానమని చెప్పి నా నోటితో చెప్తే ఈ సమాజం ఏమంటుందో తెలుసా? కట్టుకున్న మొగుడు వెనకేసుకొచ్చాడని నా మీద నిందలు మోపుతుంది. ఇప్పుడు సాక్షాత్తు ఆ ప్రకృతే నీ ప్రాణాలు కాపాడి. నాకు తెలుసు దేవి, నువ్వు ఏ తప్పు చెయ్యి స్వామి. ఇక మనల్ని ఎవరు విడదీయలేరు, హాయిగా సంసారం చేసుకుందాం. టెలిగ్రామ్ యుద్ధానికి రెడీ. ఇంకో మళ్ళీ స్వామి, జపాన్ తో యుద్ధం ముగిసింది, ఇప్పుడు చైనాతో యుద్ధానికి సిద్ధం కమ్మని ఆదేశాలు జారీ చేశారు. మీరు ఎప్పుడు యుద్ధ రంగంలో ఉంటారు, నా అంతరంగంలో మీరు ఎప్పుడు ఉండట్లేదు. ఏం చెప్పమంటావు దేవి? నేను యుద్ధ రంగంలో అంతరంగం గురించి ఆలోచిస్తూ నా తుప్పు పట్టిన తుపాకీతో ఎంత రణరంగం చేశానో నాకు తెలుసు స్వామి. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. జాగ్రత్తగా వెళ్ళండి స్వామి. నా తుప్పు పట్టిన తుపాకీ ఎక్కడుందో చూడు. జాగ్రత్త స్వామి. వెళ్తాను దేవి. ఫస్ట్ భాస్కర్ గారి ప్యాంట్ హైవేస్ట్ ప్యాంట్ వేసుకొని అలా ఆ చంద్రుడిని చూసుకుంటూ లిరిక్లు పాడుకుంటూ రావడం అనేది ఫన్నీగా అనిపించింది. అండ్ సుధాకర్ అయితే ఎక్స్ప్రెషన్స్ తో కొట్టేశావు. స్టార్టింగ్ చూడగానే పాత కాలం హీరోలు సరోజాదేవి, వాణిశ్రీ ఆంటీ వాళ్ళందరూ ఎక్స్ప్రెషన్స్ తోనే పడేస్తారు. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఆ జ్ఞాపకాలు తీసుకొచ్చారు. వెరీ నైస్. థరోలీ ఎంజాయ్. ఏం దేవి అలా చూస్తుండి ఉండిపోయావే రా, చాలా బాగా చేసావు భాస్కర్, ఫుల్ ఎంజాయ్ చేసి. ఎందుకంటే ఒక్కసారి నాస్టాలజీ అంటారు, ఒక్కసారి అంతా గుర్తొచ్చేసింది. ఎన్ని సినిమాలు చూసేవాళ్ళం. వెరీ వెరీ గుడ్. మోసపోవడం అమాయకుడి సహజ లక్షణం, కానీ మోసం చేయడం ఈ అమాయకుడి ప్రథమ లక్షణం అంటున్నాడు ఆర్పి. ఇంతకీ అమాయకుడు మోసం ఈ రెండు సింక్ అవ్వట్లేదు, కానీ ఏం చూపిస్తాడో చూద్దాం. లెట్స్ వెల్కమ్ కిరాక్ ఆర్పి యాంటీ. అమ్మా రోజమ్మ, ఈడు నా మొగడమ్మ, పెళ్లి అయినప్పటి నుంచి ఒకటే తాగుడు, ఏం చేయాలమ్మ నేను? చూడను కొట్టేయాగా తిట్టేయాగా నేనే ఒకసారి చెప్పిన ఇద్దరు తీస్తాను నువ్వు. పెళ్లి అయినప్పటి నుంచి అమ్మా కోళ్ళు అమ్ముకుంటివి, బలరా అమ్ముకుంటివి, భూమి అమ్ముకుంటివి, అన్ని అమ్ముకుంటివి. బేరం వచ్చే నన్ను కూడా అమ్ముతావు కదరా, మంచి ఐడిచ్చిందా? నన్ను అమ్ముతావురా? నిన్ను అమ్ముతాను. ఓయమ్మో ప్రేమ గారిపోతున్నది. ప్రేమ కాదు, నిన్ను ఎవడగొట్టాడే. నిన్నటికి నిన్న రోడ్ అవతల కిష్టాయా పెళ్ళానికి రెండు తులాల బంగారం తెచ్చిండట. వాడు పైసకు పనికి రాడు, రెండు తులాల బంగారం తెచ్చిండేవాడు. ఆ మగ ఆయన కష్టపడి ఏం చేయాలి, రోడ్ మీద పోతే ఒక కారు ఆయన గుద్దిండంట. ఇంత దెబ్బ తాకితే 60,000 రూపాయలు వసూలు చేసి రెండు తులాల బంగారం తెచ్చి పెళ్ళ మెడలు వేసిండంట. బతకనేట్టినట్టు గది. నాకు ఒక ఐడియా వచ్చింది. ఏందా ఐడియా? నేను చెప్తుందా? ఇది కావాలంటే మీ తమ్ముళ్ళు కూడా అవుతారా? మీ తమ్ముళ్ళు మరపిల్లు మీ బాబుకి ఐడియా చెప్పిండ్రా, దాన్ని మనం ఫాలో అయినవంటే రేపటి నుంచి మన జీవితాలు మారిపోతాయిరా. అంటే మనం రేపటి నుంచి ఆర్పి టీంలో చేయట్లేదు అక్క. ఏదో పంచలే వద్దని చెప్తా. కొత్తగా పెళ్ళింది, వారం రోజులైంది. ఈ రోజు సోమరం, ముహూర్తం పెట్టారు, ఇంటి నిండా జనాలే. యాంజలని సరదాగా పార్కు వచ్చినాము, సినిమాలు చూసినాము, గడిపి నుండి అన్నం తినలేము, ఇక పోవాలా. ఓకే సార్, వస్తాం సార్. అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఒకసారి నన్ను లేచి పలకరించయ్యో. అయ్యా
అయ్యా నా బాధను ఎవరితో పంచుకుందు తమ్ముడు? నీ అక్క పట్టు జరిగిపోయిందిరా, మళ్ళీ బాగా పెట్టుకుంది కానక్క. నిన్న ఈ పరిస్థితి తీసుకొచ్చినప్పుడు వదలనక్క, నరికేస్తానక్క, నరికేస్తానక్క. కోపం మీద నువ్వు అన్ని నరికితే మనకేమొస్తుందిరా? రక్తం వస్తుందక్క. మనువయ్యా అదంతా కాదు, నా మొగడు చచ్చిపోయిండు, ఎంతో మంది చూసిరు ఇంత మందిలా, నాకు పైసలు, నాకు పైసలు. నీకు అసలు క్లారిటీ లేదు, నాకు కురపాయి డబ్బులు ఏమన్నా. ఏ పైసలు ఇచ్చేయండి, లేట్ అవుతుంది. సోదరం ఉంది కదా, ఇచ్చేయండి. కారణం చాలు, నేను ఇల్లు కట్టుకోనికి, నేను ఇల్లు కట్టుకోనికి. అమ్మా నా మూడు చచ్చిపోయిండమ్మా, సోమనానికి టైం అయిపోతుంది. బండి మలుపురా, బండి ఇట్లా వెళ్ళి పోతే మా కాలనీ వాళ్ళు బతకనిస్తారు అనుకున్నావురా? బండి ఇంకి మలు. సరే పదండి, మనం వేరే రోడ్లు నడిచేద్దాం. ఆయన ఇచ్చిన పైసలు మన ఇంటి దర్వాజకే సరిపోతాయి. ఇల్లు కట్టాలంటే మస్తు పైసలు కావాలి. వానికి శోభనం పిచ్చిలు ఉన్నాడు, వాడు శోభనం చేసుకోవాలంటే ఇదే రూట్ లో పోవాలి. అందుకని రిటర్న్ పంపించిన. పుల్లిబాట్లు ఏమైందా? ఎట్లా ఎగురుతు నువ్వు? సైకిల్ కు బైక్ కు అయితే 500-600 వేరు పడిస్తాను కదా, ఫ్లైట్ కి అయితే 500,000 వస్తాను. ట్రై చేస్తాను. ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సంపూర్ణ ఎత్తాబ్ అన్నాడంట. నడు ఇంట్లోకి పోదాం. ఉండేది ఒకటే ఒక దారి సార్, నేను ఎట్ట పోగలను చెప్పండి? ఇంకో సార్ ట్రై చెయ్యి. మీ అక్క గాజులు అలిగిపోయినాయిరా, కొత్తవి కొనుక్కుంది కనుక. మన్నురా తమ్మే అక్క, కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలు అయితే ఈ కనిపించని నాలుగో సింహమేరా. ఓలే ఓలే, నా ట్రాక్ రికార్డ్ నీకు తెలుసా? 300 మంది మర్డర్లు చేసిన వాళ్ళని, 400 మంది రేపిస్టుల్ని ఈ చేత్తో అరెస్ట్ చేశాను తెలుసా? మన్వయ్య నీ క్యారెక్టర్ ట్రాఫిక్ కానిస్టేబుల్. ఏ మంచి మరత్వం, పైసలు కట్టు. రూపాయి కట్టడు. పైసలు కట్టు. రూపాయి కట్టడు. కట్టలేదు అనుకో, సెక్షన్ 116, సెక్షన్ 516, సెక్షన్ 1116 ప్రకారం ఏదో కేసు పెట్టి నిన్ను బొక్కలు దోస్తాను. మీద చలాన్ రాయంటే వినాయక చవితి చందాలు చదువుతున్న వెంది. ఏ కడతావా లేదా? కట్టను. బావ చేతులు ఎరగొట్టాడని చెప్పేసి బావతో ఒక సంతకం పెట్టి అక్క. పెట్టి ఇదిగో కంప్లైంట్. మంచి మరత్వం, పైసలు ఇవ్వు. ఏమండి మనకు అవసరమా? సోమరం రోజు పోలీస్ స్టేషన్ లో పోలీస్ కేసులు ఇచ్చేది ఏదో ఇచ్చేయండి, టైం అయిపోతుంది. కోతి మొహం దానా? ఏమండి శోభను ఇంకా ఉందదే, ఈసరికి ఆగేది నా వల్ల కావట్లేదు. ఒకసారి వెనకాల మేము బండి ఉండి ఎందుకు గుద్దుకో? నేను నీ క్యాటర్ నేను చెప్తాను, ఫస్ట్ నువ్వు గుద్దుకో. గుద్దుకో కనబడుకో, చచ్చిపోయమ్మా. నా మొగుడు చేలుకెళ్ళి ఇరిగిపోయినాయే తమ్ముడా. అక్క సింహ 1-2-3 ఎనర్జీ ఆఫ్ ఎడిటర్. కనిపించింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలు కనిపించాను. ఈ నాలుగో సింహం ఎప్పుడు అర్టిస్ట్, ఎప్పుడు అర్టిస్టారు నువ్వు? ఇంకా పో, నా ఓపిక లేదు. ఎప్పుడైనా నా జోలికి వచ్చే బండి కేసు గుద్దతా, నీలాంటి ఆడంగా కాదు నేను. ఎట్టగొట్టాను ఇదొక్కడ పెట్టుకోని స్కిట్లో, ప్రతి స్కిట్లో, ప్రతి
సో ఫస్ట్ టైం అయితే పడిపోయాడు, సెకండ్ ఏం చేస్తాడంటే చేతులు అన్నాడు. థర్డ్ రావటం మీరు ఇటు వెళ్తే అటు రావటం అటు వెళ్తే అటు రావటం ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. లాస్ట్ లో అడిగితే మళ్ళీ సేమ్ రియాక్షన్, వెరీ నైస్. నాగబాబు గారు బాగుంది. దురాస దుఃఖానికి చేటు అనే నీతితో, సరైన ఎగ్జాంపుల్ తో, సూపర్ స్కిట్ తో నన్ను, జడ్జెస్ ని, మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజస్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది, ఒక్క క్షణం నిన్ను వీడి నేను తలేను, ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. అంటే ఇంతసేపు పనిసేరు ఊహించుకునేసారా? మరి నిన్ను అనుకున్నావా ఏంటి? ఏమండి, నేను అనుసే ఒకలా లేము, ఎందుకండి పండ్లన్నీ? మీ ఇద్దరికి ఈవిల్ డెడ్ కి ఇలియానాకి ఉన్నంత తేడా ఉంది. పక్కింటి సుబ్బారావు చూడండి, మెజిషియన్ అంట, రోజు ఒకటి మాయం చేస్తున్నాడండి. రాత్రికి పెగ్గుకు డబ్బులు లేకపోతే ఇంట్లో సామాన్లన్నీ నేను మాయం చేస్తా. పెద్ద మెజీషియనా? ఏమండి, మా అమ్మ కనిపించట్లేదని 10 రోజుల క్రితం చెప్పా, ఒక ఏడన్న ఇచ్చారా? మీ అమ్మ ఫోటో కనిపించలేదే, అందుకనే నా ఫోటో పెట్టి మా అత్తగారు కనిపించట్లేదని ఇచ్చా. ఇలాగే మాట్లాడుతుండీ ఆ 16 నెంబర్ బస్ ఎక్కి ఆ సుధీర్ దగ్గర పోతా. నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉండు, అదే బస్ ఎక్కి నేను వినోదిని దగ్గర, నేను వినోదిని దగ్గరికి వెళ్తా. ఏమండోయ్, ఇంటికి దీపం ఇల్లాలంటారు తెలుసా? నూనె రెడీగా ఉంది, నువ్వు ఓకే అంటే కాల్చి పడేస్తా. నీలాంటిదే అత్యవసర సమయాల్లో ఏ అద్దాలైనా పగలగొట్టచ్చంటే పక్క సీట్ లో ఉన్న ముసలావిడ కళ్ళద్దాలు పగలగొట్టిందంట. ఏరే తమ్ముడు, బాగున్నావా? ఇదేనా రావడం? లేదు, నిన్ననే వచ్చా, మెట్ల కింద పడుకుని పుల్లేసి వస్తున్నాడు. కనపడట్లేదా? ఇదేనా రావటం? మళ్ళీ అడగటం ఎందుకు? నువ్వు షూటింగ్ నుంచి వచ్చాడు, షూటింగ్ నుంచి వచ్చాడు. హలో రమ్య, ఉండే వస్తున్నా. చూసావా, వాడిని చూస్తుంటే అర్థం కావట్లేదా? ఇంకొక విధ్వంసకర వీడియోకి ఏదో శ్రీకారం చుట్టాడు. అత్త మాటలో ఏదో ఒకటి, వాడు చాలా మంచోడండి. వాడు ఆరోగ్య శాఖ మంత్రికి ఆరోగ్యం బాగాలేకపోతే అంత చండాలంగా ఉంటుంది, వీడు మంచోడన్నా కూడా అంత చండాలంగా ఉంటుంది. అవన్నీ పట్టించుకో, మాకు తినడానికి అవన్నీ తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. పెళ్ళాము, వర్షం రెండు మొదలైనప్పుడు బాగానే ఉంటాయండి, తర్వాతే చిత్ర చిత్తడి. మా ఊరు ఉండదే వారం పిల్లలు చేసుకుంటారు. బా ఇల్లంత ఏసీ పెట్టించావు, చల్లగా ఉంది, బయటకి వెళ్ళి ఏమైనా తెచ్చుకున్నావు? ఏడుగా ఇంట్లో ఇస్త్రీ పెట్టి ఒకటి ఉండరా? చేస్తాను, బాగా వేడిగా ఉంటది, ఎప్పుడు చూసినా ఇదే పని. ఖాళీగా తాగపోతే ఏదైనా చేసుకుని పని కాచుకోసా? ఎప్పుడు ఖాళీగా ఉన్నాను, ఖాళీగా ఉన్నాను అనకపోతే నీ రికమెండేషన్ చేసి ఏదైనా సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పించచ్చుగా. అక్కడ వాళ్ళు ఇచ్చే ప్రాజెక్టులు వేరు, నువ్వు చేసే ప్రాజెక్టులు వేరు. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారంటే యూట్యూబ్ ప్రాజెక్టులు ఎక్కువ చేస్తాను. వార్తలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనం పెద్ద జమీందారు గారి ఇంట్లోని వజ్రం గురించి తెలుసుకుందాం. 10 కోట్లు విలువ చేసిన ఆ వజ్రానికి కండలు తిరిగిన వీరుడు కాపలాదారుడుగా ఉన్నాడు. ఇంతటితో స్కిట్ కావాల్సిన ముఖ్యాంశాలు సమాప్తం. 10 కోట్ల విలువైన వజ్రం అంటే దాన్ని గనక కొట్టేసామంటే మన ఫ్యామిలీ సెటిల్డ్. ప్రొడక్షన్ పెద్ద కెమెరా కొనుక్కుంటా. ఏ నీ వీడియో నువ్వే తీసుకుంటావేంట్రా? ఇంకోటి మీద డిపెండ్ అవుతాడు ఇంకా. ఇంటికి ఎవడో కాపలాదారు కండలు తిరుగుతాడు. వీడికి బాడీ కన్నా మిసాలు పెద్దవి ఉన్నాయి. కండలు తిరిగిన వీరుడు అన్నారు, వీడు కాకులు తినే పెన్నవలా ఉన్నాడు. 100 సంవత్సరాల నుంచి ఆ వజ్రానికి కాపలాగా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. కాపలా ఉన్నందుకా? మీకు 100 సంవత్సరాలను ఎప్పటికైనా ఒప్పుకున్నందుకు. ఎంతో కసితో ఈ వజ్రానికి కాపలా కాస్తున్నాను రా. కసి గురించి చెప్పక చెప్పక వాడితోనే చెప్పారా సార్? చాలా డేంజర్ ఆడు. మేము ఈ వజ్ర విశిష్టతను ఒకసారి చూద్దామని వచ్చామండి. ఇంతకీ ఆ వజ్రం ఎవరు? అది మా ఆవిడండి. అవుతే పర్వాలేదు, చూసిరండి. జ
జమీందారు గారు మీరేనా? వజ్రానికి భారీ భద్రత, భారీ భద్రత అంటే అర్థం కాలేదు. ఎంత భారీ భద్రత ఉంది అనుకోవాలి? బొద్దుగా పెరిగింది. బొద్దుగా కాదు బాగా గంగిరెద్దులా పెరిగారు. మేము ఈ వజ్ర విశిష్టతను ఒకసారి చూద్దామని వచ్చామండి. చూడండి చూడండి, ఏ మంచి ఛాన్స్. నువ్వు వెళ్ళి కొట్టే, ఎవడైనా వస్తాడో మేము చూస్తాం. ఓకేనా? వెళ్ళు వెళ్ళు. నాకు తెలియదు నాకు తెలియదు మా బాబు. తింగరాడు తీర్థానికి వెళ్తే ఎది అంట పడ్డాడు, అదే ఖరీదు నా అనుకుంటుంది. అతన్ని దారి మళ్ళిస్తాను, మీరు డైమండ్ కొట్టేయండి. ఓకేనా? పెట్టి ఐటమ్ సాంగ్ ఇది. నువ్వు ఇందాటి నుంచి ఏదోలా బతికేస్తాను ఏదోలా బతికేస్తాను అంటే ఇలా అనుకోలేదురా నేను. ఏమండి వాళ్ళ ముగ్గురు తేడాగా ఉన్నారండి. తేడా గురించి నువ్వే మాట్లాడాలా? మంచి సమయం, ఇంకా వాళ్ళ ముగ్గురు ఇక్కడ లేరు, ఇంకా మన పని మనం కదా రండి. మీరందరు వెళ్ళండి వెళ్ళండి. నేను మాత్రం ఎందుకు సార్ ఇక్కడ? నువ్వంటే నాకు ఇష్టమే, కానీ ఆ మధ్యలో జుట్టిపూలు కూడా ఉన్నాడే, వాడిదే నేను తట్టుకోలేకపోతున్నా. పుడిచి తెలిసిపోయిందా? అదే కానీ నాకు అదే కావాలి. ఓకేనా? ఆ జమీందారు అందం చూసేసి జొల్లు కార్చుకుంటున్నాడు. ఆ కర్రీది ఏమంటే అసూయి పడుతుంది. ఇద్దరిని చంపేయమంటావా? అర్థమైందా? నువ్వంటే నాకు ఇష్టమేనే, కాకపోతే ఆ జుట్టుడు ఉన్నాడు చూసావా, అది అడ్డం పడుతున్నాడు ప్రతి దానికి. చంపేయమంటావా? తెలిసిపోయిందా? నైట్ గా లేచేస్తా. లేసేయ్. ఈ టైంలో ఏం చేస్తున్నారు? మీకేం పని ఇక్కడ? అన్ని పనులు అయిపోయినాయి, ఇంకో పని మిగిలిపోయింది. పాపగారు మీరు ఇంకా మెలకుగా ఉన్నారే. మీ ఇద్దరికి పనులు ఉంటాయా? నాకు కూడా ఉంటాయి కదా. తెలివైన పని చేసే అన్నాళ్ళకి వజ్రం మనదే అయింది. హలో. ఏ జమీందార్, నీ దగ్గర ఉంది డూప్లికేట్ వజ్రం, ఒరిజినల్ వజ్రం నా దగ్గర ఉంది. డూప్లికేట్ అంటరా అనవసరంగా? వీటి కోసం ముగ్గురు చంపాం కదరా, మరి మన ముగ్గురు పరిస్థితి. తేడా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి డైమండ్ కొట్టేద్దామంటే అసలు ఏదో అయింది. బాగుంది రాజుగారి గెటప్, బాగుంది అండ్ దర్బాబుని బాగా వాడారు. నైస్ నాగబాబు గారు, అది బాగా ఎంటర్టైన్ చేశారు. చంద్రముఖి సినిమా స్పూఫ్ ని ప్రముఖ సెలబ్రిటీ చేస్తే ఎంత సరదాగా ఉంటుందో చూసేద్దామా? ప్లీజ్ వెల్కమ్ మాస్ అవినాష్ అండ్ కేవ్ కార్తీక్ స్టీవ్. దేవుడా దేవుడా తిరుమల దేవుడా బోడల్, అందరూ బోడల్, అందరు బోడలి. నూడ బాగుండాలి. థ్యాంక్ యూ. అందరు బాగుంటారే, మనం బాగుంటాం. మూర్తి గారు అందరు బాగున్నారని ఒక్కనే బాగాలేనండి. డాక్టర్ పిలుచుకో సార్. మీకు అర్థం కావట్లేదు సార్ నా ప్రాబ్లం, మీకు అర్థం కావట్లేదు. వెళ్ళిపోతాం సార్. మీకోసం రజనీకాంత్ గారికి ఫోన్ చేసి మరి పిలిపించాను సార్. నీకోసం రాలి తమ్ముడు తలైవా రజనీకాంత్, ఆయన కోసం వచ్చా. ఈ రాజమౌళి ఉంది కదా సార్, చాలా తక్కువకి వచ్చిందని కొనేశాను సార్. ఒక్కడికి వస్తే పిల్లలు కూడా అవుతున్నావు. ఈ ఇంట్లో చేరిన పంచల్ని నా భార్య గంగ గంగలా ఉండట్లేదు సార్. దొంగలా ఉందా? దొంగలా ఉందా? దొంగలాగా సార్, నా పిల్లం పిచ్చి పిచ్చి చేస్తుంది సార్. పిల్లం పిచ్చి పిచ్చి చేయదు, పిచ్చి పిచ్చి చేసిందే పిల్లం అయితే. బాబు గారు ఏమంటారు? కరెక్టే.
నాకు డౌట్ వస్తుంది సార్, ఈ ఇంట్లో ఉన్న చంద్రముఖి ముందు భార్యకు పట్టింది అని డౌట్ వస్తుంది సార్. చంద్రముఖి అతను అమ్మలేదు, నీ చూసుకుంటా నువ్వు పడుకో. సరే సార్ పడుకుందా, రండి రండి సార్ పడుకుందా. పడుకో పడుకో పిలిపించాను. నువ్వు కూడా బాగుండాలి. పడుకుంటున్నావు, డిస్టర్బ్ అవ్వద్దు. గజ్జలు నేను పడుతుందిరా దేవుడా. బాధేంది, అందరు పడుకుంది కదా ఆ గద్దెలో కొని. అలా పోవద్దు, నమ్మకు నమ్మకు మాట్లాడు, వెళ్ళి పడుకో. నువ్వు ఏదైనా పర్లేదు పడుకోపో, మాట్లాడు. భయపెడతాడు, అది మూర్తి గారి పవర్. అది మీకు అర్థమైందా సార్? ఇదే సార్ నా ప్రాబ్లం. చూసుకుంటా చూసుకుంటారా సార్? ఓకే సార్ పడుకో. భరతనాట్యం వచ్చేది మానిపులేషన్ బాగా చేసినాడు. ఇది మళ్ళా లేచినట్టుంది, వస్తున్నా. చూసారా సార్ అది ఎలా డాన్స్ చేస్తుంది? బాగా కథలు పడుతుంది, నేను చూసుకుంటా. దానికి మామూలు ఉండదు, మొత్తం దొడ పండు రాదు. దొడ పండు అమ్మో, దా బడిగా బడిగా బయటగా బయటగా. హెల్మెట్ పెట్టుకోని ప్లాన్ చేసింది, కెమెరా మ్యాన్ క్లోజ్ పెడతాడు, మేకప్ కానీ ఉండదు. ఎండ ఇప్పుడు రాదు, పొద్దున తొమ్మిది కత్తది. ఏంటిది నా ఉన్న సాంబార్ లాక్కపోరే? దాని సాంబార్ వాళ్ళు లాక్కపోయినాడా? పడుకో పడుకో సార్, పడుకో పడుకో. ఏ మాట కామాట చెప్పాలి కానీ, చంద్రముఖి చేత కూడా హెల్మెట్ పెట్టించారు సార్, మీరు గ్రేట్ సార్. అడీస్ మూర్తి, అడీస్ మూర్తి. అందరు బాగుండాలి, అందరు బాగుండదు, స్కిట్ బాగుంటది. ఇప్పుడు నా భార్య మామూలు అయిపోయినట్టే సార్? మీ భార్య గంగదరుకో, మనం అనిమిల్ పోవని చెప్పు. అనిమిల్ మీరు కూడా సరే సార్, మీరే వెళ్ళాలి. గంగా గంగా, ఇంకేమైందంటే? ఏం లేదు, ఇల్లంతా పని చేసి అలసిపోయి పడుకున్నావు. గంగా ఈ దుర్గాష్టమికి మనం హనుమూన్ గో వెళ్తున్నాం. టికెట్ బుక్ చేశాను గంగా. నేను రానండి. గంగా నువ్వు చెప్తేనే బుక్ చేశాను. నేను రానండి. మంచి బాగా లేపినావు, జిగ్గుతున్నావు నువ్వు. పడుకో, నీ మొక్కలు మన కూడా ఇంకొక లేచినావు అనుకో. పెట్టోలు
పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, నా రక్తము ధర ఏమో రోజు రోజు తగ్గబట్టి రక్తంతో నడుపుతాను రిక్షా, నా రక్తమే నా రిక్షకు పెట్రోలు. ఫైనల్లీ ఐడెంటిటీ నారాయణ మూర్తి గారి దెబ్బకి దెయ్యాలు పోతాను అవుట. పరిపూర్ణటువంటి నీ గంగని, నీ భార్యని నీకు అప్పగిస్తున్నా. హ్యాపీ మూడ్ అని. థ్యాంక్ యూ సార్. తలైవా, నువ్వు మా చెప్పింది చేసిన షూటింగ్ చేసుకో బాగా, రోబో టూ పని చేసుకో, అందరు బాగుండాలి, అందరు బాగుంటేనే మనం బాగుంటాం. రోజా గారు, అసలు చంద్రముఖి నారాయణ మూర్తి గారి కాంబినేషన్ అనేది ఎవరి ఊహకు అందంది. మూర్తి గారి పర్ఫార్మెన్స్ హైలైట్, వెరీ నైస్. బాబు గారు, చంద్రముఖి స్పూఫ్ లో మూర్తి గారిని ఇన్వాల్వ్మెంట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? నారాయణ మూర్తి గారు క్యాపిటలిస్ట్లే కాదు, దయ్యాలని భూతాలు కూడా తరిమేయగలిగేటువంటి ధైర్యవంతుని అర్థమైంది. అండ్ అరే వినోద్, డాన్స్ బాగా చేశారా? గుడ్, బాగుంది. జబర్దస్త్ జల్సా టైమ్. సుజాత స్కిట్ సీక్వెల్ తో మనందరినీ సూపర్ డూపర్ గా నమ్మించడానికి రెడీ అయిపోయారు రాకీ డ్రాగవా లాంగ్ విత్ దిస్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. శ్రీనివాసం శ్రీత పారిజాతం విశ్వస్మైన మహా శ్రీ శ్రీనివాసం విష్ణవే నమః శ్రీ శ్రీనివాసం వషత్కారాయ నమః శ్రీ శ్రీ. ఏమిట్రా అందరూ వచ్చేసినట్టేనా? వచ్చేసినట్టే. భక్తుల్ని ఎవరిని ఇబ్బంది పెట్టదు అసలు, అర్థమైందా? వస్తా. సుజాత సుజాత వచ్చేసావా? ఇక్కడ కూడానా? ఈ భూలోకం మొత్తం ఎదిగిన నా అంత ఏదో దొరకదు సార్ మీకు. ఎవరైనా పిల్లిని సంఘలో పెట్టి తిరుగుతాడు, నేనేం సార్ ఈ శనిగని సంఘలో పెట్టి తిరుగుతున్నాను నేను. సుజాత సుజాత సార్ వచ్చారు చూడు. సార్ ఏం తీసుకుంటారు? కొబ్బరి చెప్పు తీసుకుంటారా? పండు తీసుకుంటారా? ఏంట్రా చెప్ప పండు చండాలంగా మాట్లాడుతుంది. సార్ మీరు ఇంటికి వచ్చి ఉంటే టీ తీసుకుంటారా కాఫీ తీసుకుంటారని అడిగింది. ఎక్కడో కంబోడియాలో తంతే పెన్షన్ దూకి మరి ఇక్కడికి వచ్చి గిన్నె పట్టుకుని అడుకున్నారా దరిద్రుడా? మేడం వచ్చారా? సుజాత కన్ఫర్మ్ వదిలేసింది ఆవిడ. అంతే, ఇదేం వడుకోవడం? మీరు తెల్ల సొక్క వేసుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ లో కూర్చుంటే ఎవరు డబ్బులు ఇచ్చారండి బాబు? మరి ఇదో ఇలా ఉందా? మళ్ళీ ఒకటి చెప్తాను కదా మీకు, ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడగా పొట్ట కోసం చెయ్య. పాడవే ఎలాగైతే ఎవరండి మీకు మళ్ళీ వచ్చి తీసుకునే. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడగా గాత్రం అదిరిపోయిందిరా. ఇదిగో ఈ రూపాయి పెట్టి ఏమైనా కొనుక్కో. ఆయనకు రూపాయి వేసారెట్టిన మీరు? మరి ఆయన ఎవరు అనుకుంటున్నారు మీరు? ప్రపంచం అంతా తిరిగి వచ్చి చెప్పరా చెప్పగల చేయబట్టే సీపు అయిపోతున్నా. నీ వాళ్ళ సీపు అవుతున్నా నేను. చేత సార్ ప్రెస్టేషన్ ఇంకా పోలేదు, అలాగే ఉన్నాడు. చూసారా ఎలా ఫీల్ అవుతున్నాడు ఆయన? ప్రపంచం అంతా తిరిగి వచ్చాడు, కంబోడియాలో మిలిటరీలో పనిచేస్తున్నప్పుడు శత్రు సైన్యాన్ని గడగడ గడగడ రాణించుకోడు. అలాంటి వాడు ఇక్కడ కూర్చుంటే రూపాయి వేస్తారా మీరు? ఏడురా ప్రపంచం అంతా తిరిగి వచ్చి గుడిమెట్ల మీద అడుక్కుతండానికి సిగ్గు లేదు. ఏది ఇదిగో ఈ రూపాయి కూడా నీకే. ఆ రూపాయి డైరెక్ట్ అడగొచ్చు కదా కొట్టేయడానికి. ఇన్ని వ్యాపారాలు ఎందుకు? అచ్చా అలాంటిది ఏం లేదు. అయితే నా రూపాయి నాకు ఇచ్చే. అబ్బా అలా ఇవ్వకూడదండి, ఈ బొచ్చులో రూపాయి ఆ బొచ్చులో ఇవ్వకూడదండి. సుజాత ఆకలి చేతులు తినడానికి ఏమైనా ఉన్నాయా? కొబ్బరి చెప్పు ఉంది. ఇసురు ఇసురు నాశిని చేసి అప్పుడు అలాగే ఒకసారి చేకుపాటు చేసి నువ్వు కొబ్బరి చెప్పు ఎలా తింటావరా? కొట్టుకుని తింటా ఉండి అదిగో నాలుగు పచ్చడి పచ్చడి ముక్కలైపోయి తెలి తినే తల్లి పంకడుతురండి చూడలేకపోతాం.
ఇవ్వండి. ఆకలి వేస్తుంది, నాకు కూడా ఒక అరటిపండు పోచ్చుగా. అరటిపండు కావాలా? అవునరే, ఎప్పుడు నాకు ఎంత నీకు ఏదో పెట్టిన అలవాటు కదా, ఈ సారి ఏం పెట్టలేదేంట్రా? పెట్టేసండి, మీరు కూర్చుండి పోయారు. నువ్వు ఎప్పుడు నాకెంత ఏదో పెట్టి 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 మొద్దు మారిపోయిందిరా, చలనం లేదు. ఏం తెలియట్లా, ఏం పెట్టావు? ఏమండి? ఏంటి అరటిపండు సరిపోలే, ఇంకో అరటిపండు. ఇదిగో అక్కడే రాయల్ చెన్నెలు తిను, నీకు అలవాటేగా. ధర్మం చేయండి బాబాయ్, ధర్మం చేయండి బాబాయ్. ఏమండి జత, ఎవడు కట్టేసిపోయాడండి డబ్బులు? ఈ జన్మలో చేసుకున్న అదృష్టమో మానవుడు అంత పెద్ద కట్టేసి. చూసుకో చూసుకో, జాగ్రత్త జాగ్రత్త బాబయ్య, తొందరగా ఎవరన్నా రండి బాబయ్య. ఇదిగో నాయన. అంటే అందరికి రూపాయి రూపాయి సీన్, ఒక్కడికి 10 రూపాయలు వేసారట. మీరు పాపం బాగా బతికి చెడ్డోళ్ళలాగా ఉన్నాడరా, అది కాక తెలివైన వాడు కూడా అనుకుంటా. తెలివైన వాడా? మీరు తెలివితేటల గురించి చూపించమంటారా? చూపించు. ఏంటే, మీరు రోడ్డు మీద వెళ్ళిపోతుంటే రోడ్డు మీద 2000 రూపాయల నోటు 500 రూపాయల నోటు కనబడింది. మీరు ఏం తీసుకుంటారండి? 2000 రూపాయలు తీసుకుంటాను. అది వీడి తెలివితేటలు, నేనైతే 2 తీసుకుంటానండి. వీడికి 10 రూపాయలు కూడా ఎక్కువే, ఈ 10 రూపాయలు కూడా నీకే. నేను ఏం అన్యాయం చేశానరా నీకు? ఏమండి, ఈసారి డబ్బులతో పాటు మల్లెపూలు కూడా వేసిపోయారండి. కరెక్ట్. బాబు గారు మల్లెపూలు వేసాడంట, నమ్మొచ్చంటారండి? నమ్ము పర్లేదు, ఏం కాదు. ఏ గుళ్ళో పూజ చేసేసి ఉంటారులేండి, తప్పుగా అర్థం చేసుకోకూడదండి. అలా అనుకోకూడదు. అంటే బాత్రూమ్కి వెళ్ళేస్తారా, మొహం అలా పెట్టుకుని కూర్చున్నారేటి? చేసేవరా? ఏమండి, ఓయ్ ఆకులు వేస్తుంది, ఏదైనా తీసుకురావచ్చు కదా. ఆకులు కాదే, ఆకలి వేస్తుంది అనాలి. సర్లే, ఆకలి వేస్తుంది, ఏం తింటావు? మొక్కజొన్న పొత్తులు తేండి. పాప నాగి. కొద్ది కాలేదండి, కొంచెం ఉండిపోయింది, అలా అలా జరగండి. ఏమండి, ఇది కూడా కాలేదు, కొంచెం కాల్ చెప్పండి. బొగ్గులన్నీ నాశనం చేసేవి అప్ప, నాకు బొబ్బ లేకపోతే బొగ్గులు నాశనం చేసే. హాస్పిటల్కి వెళ్తే తగ్గిపోతే ఒక్కొక్క పొత్తు 15 రూపాయలు ఎవరిస్తాడు? నెమ్మదిగా ట్రాప్ చేస్తాడు. డబ్బులతో పాటు స్వీట్ బాక్స్ కూడా ఇచ్చారండి. స్వీట్ బాక్స్ ఇచ్చేదా? ఒరే ఆగరా, ముసుగు తీను, ముసుగు తీయి. ఫస్ట్ వచ్చి డబ్బులు కట్టేసావు, తర్వాత వచ్చి మల్లెపూలు వేసావు, ఇప్పుడు వచ్చి స్వీట్ బాక్స్ వేసి ఘటకారంగా ఉందంట. నీకు సుజాత అంటే ఎలా కనిపిస్తుందా నీకు? సుజాత, మన సుజాత తెలితే ఈ మాత్రం దండ ఇద్దరు కదా. ఏమన్నా తెలివి కడుతుంది ఈడేటండి, ఎలా తగులుతున్నాడు నాకు? వెళ్ళి నేను ఇంకో గుడి దగ్గర కొన్ని తరుపు, అక్కడ కానొచ్చావో చంపేస్తా. సుజాత, రోజా గారు ఏ ప్లేస్ వదలట్లేదు, సో సిచ్యువేషన్ బాగా యూజ్ చేసుకుంటున్నారు, చాలా బాగుంది. నాగబాబు గారు బాగుంది రావా? అండ్ వాడికి నాగికి ఎప్పుడు రకరకాలు పెట్టు, సన్నిపులు పెట్టు, బాగుంది, గుడ్ ఎంటర్టైన్ చేశారు. క్రికెట్ లోనూ బెట్టింగ్ జరుగుతుంది, కార్ రేసింగ్ లోనూ బెట్టింగ్ జరుగుతుంది, కానీ ఫస్ట్ టైం మన జబర్దస్త్ స్టేజ్ పై బెట్టింగ్ జరగబోతోంది. ఇంతకి ఎలాంటి బెట్టింగ్ తెలియాలంటే లెట్స్ వెల్కమ్ ఆదిరియా, వి అలాంగ్ విత్ ది స్టీ. తొందరగా వెళ్ళిపోవాలి. రే, అక్కడ పాములు ఉంటాయరా, నన్నేం చేస్తాయిలే? అక్కడ పులులు ఉంటాయరా, నన్నేం చేయలేవయ్యా. ఒరే, అక్కడ బెట్టింగ్ బంగారు రాజు ఉంటారా? వామ్ము, బెట్టింగ్ బంగారు రాజా. చిలక దిమ్మ తిరిగిపోతే దెబ్బ కొట్టానంటే గనక
ఏంటి జనాలు ఎవరు కనిపించట్లేదు ఇక్కడ? మీ దెబ్బకి అందరు పరిగెత్తుకుని పరిగెత్తుకుని పోతున్నారండి. అదేంట్రా బెట్టింగ్ కడదాం రమ్మని ఎవరన్నా? పులోమని పరిగెత్తుకుని రావడానికి మీరు ఏమైనా పెట్టేది మందు సెట్టింగా? బెట్టింగ్ అండి బాబు, బెట్టింగ్ అండి బాబు. చికెన్ షాప్ ముందుకు వెళ్ళి తొడగొట్టిన కోడైనా బతికి బట్ట కడుతుందేమో గాని మీతో బెట్టింగ్ కట్టినోడు మాత్రం. ఆయన బొత్య క్రీడా స్ఫూర్తి లేకుండా పోయిందిరా జనాలకి. బెట్టింగ్ క్రీడా అంటారా? అయ్యి బాబు, ఒలింపిక్స్ లో గాని బెట్టింగ్ ఉంటే గోల్డ్ మెడల్ దెద్దును సార్. నేను బెట్టింగ్ కట్టాలి రా ఎవరితోనన్నా, చూడు ఎవరున్నారు. హన్సయ్య గారు, ఈ బంగారు రాజుతో బెట్టింగ్ కట్టి నన్ను కొంచెం విముక్తుని చేయండి బాబు, దండం పెట్టుకుంటాను. థ్యాంక్ యూ. నా దగ్గర బెట్టింగ్ కట్టి జీవితాంతం పనిచేసేటట్టుగా అయిపోయాడు సార్. ఇప్పుడు బెట్టింగ్ కట్టి ఎవరన్నా విని విముక్తుని చేసేసుకోండి. అను సూయ, హలో. బెట్టింగ్ సరే, ఒకసారి రండి ఇక్కడికి. ఇప్పుడు చిన్న బెట్టింగ్ కడతాను సార్, ఈ బెట్టింగ్ లో నువ్వు గెలిస్తే నేను నీకు కార్ ఇస్తా, ఓడిపోతే నీ ఆడి కార్ ఇస్తావా? పోనీ నీ కొత్త BMW. ఓకే, నీకు రోమన్ లెటర్ తెలుసా? తెలుసు, MBA అక్కడ. అవునా? ఇదెంత? దీని ఆరు చెయ్యి, ఒకటే అక్షరం కలిపి ఆరు చెయ్యి. అబ్బా చప్పట్లు, సూపర్ సూపర్ సూపర్. ఆ మాటలేవు, కీజీ ఫస్ట్. నువ్వు ఇస్తా కార్ ఇచ్చే పోతే చిన్న విషయం, ఇది దేవుడికి అన్నట్టు. ఈ రెండు గ్లాసుల పైన పేపర్ పెట్టి ఇంకో గ్లాసు బ్యాలెన్స్ చేయాలి. అంటే ఎక్కడైనా పెట్టచ్చు, గ్లాస్ పైన గ్లాస్ పెట్టు. అయ్యో నీ తెలివి, మధ్యలో బ్యాలెన్స్ చేయాలి. తొండి నేను కరెక్ట్ చెప్పాను సార్, మధ్యలో బ్యాలెన్స్ చేయాలని. పడిపోయింది, నీ కారు కూడా ఇచ్చేయి. నేను చెప్తా, నేను చేస్తేనే ఓడిపోయినట్టే కదా సార్, ఓడిపోయినట్టే కదా. మేడం ఇదే పేపర్ పైన మధ్యలో బ్యాలెన్స్ చేస్తా. ఓకే, కోడి కూస్తే బంగారు రాజు లేస్తే బంధం వేస్తే నిన్ను చూస్తే పెట్టు కాస్తే బంధం వేస్తే నువ్వు కాస్తే. సో ఇప్పుడు గెలిచింది ఎవరు? బెట్ బెట్టింగ్ బంగారు రాజు లేపర్ ఫ్లెక్సే. థ్యాంక్ యూ అనసూయ, నీ రెండు కార్లు నేను తీసుకుంటా. మన జడ్జెస్ దగ్గరికి వెళ్ళిపోయి ఒక బెట్టు కట్టేసుకుందామా? రోజా మేడంతో కడితే నువ్వు ఓడిపోవడం పక్క భయ్యా, పక్క. నువ్వు విముక్తుడు కావాలంటే మేడం రిక్వెస్ట్ చేసుకో. ప్లీజ్ మేడం, నన్ను విముక్తుని చేయండి మేడం, ప్లీజ్. ఓకే, మేడం వాటర్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. ఇప్పుడు నీళ్ళని మీరు ఎంతసేపట్లో ఫినిష్ చేస్తారు? నువ్వు బెట్ చెప్పాక తాగుతా. మీరు నీళ్లు ఇప్పుడు తాగుతారు కదా, తర్వాత రెండు స్టాల్ ఇచ్చినప్పుడు మీరు తాగలేరు, అది బెట్. అదేంటి? తాగి చూడండి. ఇప్పుడు కొన్ని తాగుతా. పోతున్నాయి నీళ్ళు, వెళ్ళిపోతున్నాయి కదా. ఇప్పుడు రెండు స్టాల్ ఇస్తా, మీరు తాగలేరు. ఒకవేళ ఈ బెట్ నేను గెలిస్తే నాకు ఒక 1000 రూపాయలు. ఇప్పుడు మీరు చేత్తో టచ్ చేయకుండా అనండి. ఓకే, రావట్లేదు, వదిలేయండి. ఏంటిది? అభికి ఇంకా ప్రాబ్లం లేదయ్యా, జబర్దస్త్ చేసినా చెప్పాను, మ్యాచ్ చూసి బతికేచ్చు. బెట్టింగ్లు బెట్టింగ్లు సార్, బెట్టింగ్లు బెట్టింగ్ చూసి బతికేచ్చు, వదిలే ఇంకా జబర్దస్త్. ఎవరు ఎక్కడ ఉన్నాయంట్రా? నువ్వేందుకు వచ్చావురా ఇక్కడికి? నువ్వు వెళ్ళిపో, మా తర్వాత వెళ్ళిపో, వెళ్ళిపో. అరే రాక రాక నేను చూడు, నీకు వస్తే నువ్వేంట్రా నన్ను పొమ్మంటావు? వాడు చూసాడంటే బాగా వెళ్ళిపోరా. బాగారా? అవునండి. నమస్తే అండి. నమస్తే అండి. ఎట్లా ఇచ్చినట్రా వాడికి? బాగా ఇచ్చా సార్. మీకు బాగా తెలివినట్టుంది, ఓ చిన్న బెట్టింగ్ వేసుకుందాం. నువ్వు పెద్ద బెట్టింగ్ వేసినా నేను గెలుస్తా. ఒకవేళ ఈ బెట్టింగ్ లో నేను ఓడిపోతే 4 కార్లు ఇస్తా. 4 కార్లు? ఒకవేళ మీరు ఓడిపోతే మీరు ముగ్గురు నా దగ్గర పని చేయాలి. ఏం ఆలోచిస్తున్నారు? బెట్ ఎలా కడదాం వద్దానే కాదు, ఆ 4 కార్లను ఎలా తోలాలా అని ఆలోచిస్తున్నాడు. పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం మీకు చుక్కలు చూపిస్తా. పట్ట పగలు మధ్యాహ్నం 12 దాటింది, చుక్కలు చూపెడతా. చూపెట్టు చూపెట్టు, నాకు చుక్కలు చూపెట్టాలా ప్లీజ్, చూపెట్ర. హరి హరి నారాయణ. ఒక కార్లో ఈ కాలు, ఒక కార్లో ఈ కాలు, ఇంకో కార్లో చెయ్యి. ఇప్పుడు డిక్కీ ఎక్కడ పెట్టుకుంటావు బావా? డిక్కీలో పెట్టుకుంటాడు లేరా? డిక్కీలో పెట్టుకుంటాడు.
బతకడానికి ఏమైనా ట్రై చేసుకోండి రా, ఇంకేవాడు నుంటే పిలిపించుకోండి ఈ లోపల. ఆరిపోయినా కరెక్ట్, ధనం పడితే ఆరిపోయినా. ఎక్కడున్నావు నువ్వు? ఇక్కడ ఆగమిస్తాడు బెట్టింగ్ అట. శతద్రువంశ యోధుడు, బిస్కెట్ల వీరుడు, కాలు కొట్టే ధీరుడు, ఆర్పి ఎంట్రీ. కాపాడన్న మమ్మల్ని. రే నీకు ఎందుకురా ఈ చేష్టలా, అంత తడివల బ్యాచ్ నీది. బెట్టు కట్టు, గెలువు అందరు నడిపించాయి నా కోసం. కట్టండి రాఖీ అంటారా కట్టించుకోవడానికి? ఉన్న కాసేపు ఆగండేవే. ఏంటో చెప్పు. ఈ బెట్ లో ఓడిపోతే నువ్వు ఇంకోసారి ఎగిరి కాలు కొట్టొద్దు. ఓడిపోతే ఇప్పుడు నిలబడ్డ చోట నీ కుడి కాలు అలా పైకెత్తు. ఇప్పుడు ఇదే కాలు ఇంకొక ప్లేస్ లో ఎత్తాలి. దా ఇక్కడ గోడ కానుకో. ఇప్పుడు నిలబడు, కాలు దగ్గర పెట్టుకో. ఇప్పుడు లేపు, నీ కాలు లేపు. చెప్పారుగా బెట్టు ప్రకారం నువ్వు ఓడిపోయినట్టు. బెట్టు ప్రకారం కాదు, గోడ ప్రకారం. అది కరెక్ట్గా లేదు డాడీ, వాసు తీసి ఫెయిల్. నేను పోతుండా గోడకు ఆర్పికి ఇవ్వండి. పట్టుదా, మీ దగ్గర అసిస్టెంట్ అయిపోయాడు కదా, ఓడిపోయాడు. పదను ఎవడరా ఇక్కడ బెట్టింగ్ బంగారాజ్? ఎవరు వీడియన్నా? మమ్మల్ని కాపాడన్నా? చిన్న పిల్లల దగ్గర కాదు, నీ ఎవరు నా దగ్గర చూపి. అబ్బా వచ్చినాడమ్మా పుడింగా. ఈ అదర పేసంగ చేస్తాడు చేసి గుడుగు మోసుకుంటాను. ఉండరా ఎదు మాతపడా. మీ టీం పేరేంటి? మాస్ అవినాష్ కేవ్ కార్తిక్. ఇప్పుడు మాస్ అవినాష్ కేవ్ కార్తిక్ అనేది పేపర్ మీద రాయాలి. రాసిస్తాం. ఇప్పుడు కాకపోతే నువ్వు ఇలా తిప్పుతూ పైన పేరు రాయాలి. ఇప్పుడే త్వరగా కానీ నువ్వు గుడుగు పట్టాలా, చీని పడుతుందా? మాస్ అవినాష్ తిప్పు, కాలు తిప్పాలి. అయిపోయింది 10 seconds. 5, 4, 3, 2, 1 అయిపోయింది. 2, 1 అయిపోయింది. గొడుగు వాడి చేతికి పట్టుకో. బెట్టింగ్ బంగారా చూడాడు. ఎవరు రాడు బెట్టింగ్ బంగారాజ్ ఇక్కడ? నీకు తెలుసా ఆడు? ఆడు ఊర్రా బచ్చగాడు చెడ్డిగాడు. తెలుసా బెట్టింగ్ బంగారాజ్? గొడుగు పట్టేట అయిపోయింది అడిగి. నేనే బెట్టింగ్ బంగారాజు. ఇప్పుడు నీతో బెట్టు కడతా. ఈ బెట్ లో నేను గెలిస్తే నువ్వు జీవితాంతం ఎప్పుడు సాయి కుమార్ వాయిస్ చేయొద్దు. ఆయన తెలిసింది అది ఒక వాయిస్ అది చేయొద్దు అంటే ఎట్లా? నువ్వు గెలిచినా కూడా ఆ వాయిస్ చేయకూడదు. ఒకవేళ నేను గెలిస్తే మీరు నాయేశ్వర చేయొద్దు. సరే, నేను చేసినట్టు నువ్వు చెయ్యాలి. ఓకే, రెండు రెండు రెండు. ఓకే, సో ఈ బెట్టింగ్ నేను ఓడిపోయాను కాబట్టి ఇకపై ఇంకెప్పుడు నీ మాట నేను పోబే. దారు తొక్కే పాత్రడు తప్ప రాగి కొడతా మరి చెప్పేసా. నువ్వెందుకు వెళ్ళలేదు? యా లైక్ జస్ట్ మై ఫీలింగ్స్ ఇస్ వెరీ నైస్ ఆన్ దట్ దెన్ బట్ యు హావ్ టు గో. చెప్పు. ఇదిగో బిఎండబ్ల్యూ, బెంజు, ఆడి. మా పిల్లలు ఆడుకుంటారు. ఇచ్చే థ్యాంక్ యూ రోజా గారు. సో బెట్టింగ్ రోజా గెటపే బాగుంది, నైస్ ఎంటర్టైనింగ్ అని ఉంది. నాగబాబు గారు బాగుందవి, ఎందుకంటే అన్నిసార్లు డైలాగులు చెప్పి కామెడీ చేయటం కాకుండా ఇలాగా చిన్న మ్యాజిక్ బెట్టింగ్ అని చెప్పి ఇది మనకు అల్టిమేట్ గా వి నీడ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ సార్. ఆ విషయంలో నువ్వు సక్సెస్ అయినట్టే, బాగా చేసావు. Well done, but now it's course time on stage with me. And we are starting with Hi Paradi and Rising Rajas team. Roja Garistunaru. Kirra Kapi and team. Roja Garistunaru. Adri Abhi and team. Kiroja Garistunaru. రాకెట్ రాఘవ అండ్ టీమ్ రోజా గారిస్తున్నారు. సునామి సుధాకర్ అండ్ బుల్లెట్ భాస్కర్ టీమ్. మాస్ అవినాష్ అండ్ కేవ్ కార్తీక్ టీమ్ రోజా గారిస్తున్నారు. సంటీ
మున్సిపాలిటీ పర్ఫార్మర్ ఆఫ్ ద డే గోస్ టు భాస్కర్ బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్. Today's performer of the day, 15,000 from XXX detergent soap and powder and 10,000 from Jabardasth, which goes to Bullet Bhaskar and Tsunami Siddhartha's team. Congratulations. Ala chustare poster kottadaniki anta tadavati enduku poster kottandi. Same place, same hangama, only on Jabardasth. Until then, keep laughing and good night. Bye-bye, take care.